శాంతియుతంగా మేము ప్రచారం చేస్తుంటే ఈ రేషన్ వాహనం ఏదైతే ఉందో దాంట్లో లిక్కరు బాటిల్లు తీసుకెళ్తున్నారు అని చెప్పి మాకు చెప్తే వీళ్ళు కొంతమంది ఆడ ఊర్లో వాళ్ళు అడ్డుకున్నారు. అడ్డుకున్న సమయంలో మన మహిళా మోర్చా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనిపిస్తే వాళ్ల పైన అటాక్ చేశారు. నేను ఆ అటాక్ ని ఆపుదామని చెప్పి నేను వెళ్ళినప్పుడు నా పైన కూడా అనవసరంగా అసభ్యకరంగా మాట్లాడారు. అన్ని వీడియోలు అన్ని ఉన్నాయి. దాని తర్వాత వాళ్ళ అమ్మ ఎవరైతే ఆ క్యాండిడేట్ ఉన్నారో అసభ్యకరంగా మాట్లాడారో వాళ్ళ అమ్మ వచ్చి నా కాళ్ళపైన పడి, అమ్మ మా కొడుకు చేసింది తప్పు, క్షమించండి, నేను బుద్ధి చెప్పుకుంటాను, నా కొడుకుకి నేను చెప్పుకుంటాను అని చెప్పి అన్నారు. అది కాళ్ళపైన పడుతున్నారని కూడా మాకు తెలియదు. దాన్ని వైసీపీ వాళ్ళు వీడియోలు తీసి ఒక దళిత మహిళ కాళ్ళపైన రమ్మని చెప్పి కాళ్ళపైన పడ్డారు. ఎంత అవమానం! దళిత సంఘాలు అందరూ మేలుకోండి, ఉద్యమిద్దాము అని చెప్పి పిలుపునిస్తారు. ఇది ఎంత మాత్రం, ఇంత దౌర్జన్యం ఎక్కడైనా ఉంటుందా? అంటే వాళ్ళు ఎటైనా కేసులు మారుస్తారు, ఎటైనా ప్రీ ప్లాన్డ్. ఇదంతా పొలిటికల్ గా ఒక ఆడపిల్లను ఎదుర్కోలేక భయపడి ఈరోజు చేస్తున్న ప్రీ ప్లాన్డ్ పొలిటికల్ గా దెబ్బతీయాలని చెప్పి చేస్తున్న ఇన్సిడెంట్ తప్ప ఇంకా ఏమీ లేదు. ఏమి గెలిచే ఇది లేదా, ధైర్యం లేదా మీకు? ఓడిపోతారని అనుకుంటున్నారా? అందుకేనా ఇవన్నీ చేస్తున్నారు? ఇలాంటివన్నీ సహించేదే లేదు. మహిళలు అని కూడా చూడకుండా మమ్మల్ని ఎంతగానో అసలు మాన్ హ్యాండిల్ చేసేసి అనవసరంగా అసభ్యకరంగా మాట్లాడుతూ మా పైకి దాడి చేస్తూ ఉంటే నేను వద్దు, గొడవలొద్దు, ఈ సమయంలో మనకు గొడవలొద్దు అని ఆపడానికి వెళ్తే ఈరోజు మా పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. నాతో పాటు అక్కడ ఆ సమయంలో లేని వాళ్ళు, సర్పంచ్ క్యాండిడేట్, అక్కడ వార్డు మెంబర్లు, తర్వాత మేము ఎవరైతే ఏజెంట్లను కూర్చోబెట్టాలనుకుంటున్నామో వాళ్లను అందరినీ మధ్యరాత్రి 12:30 అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పకుండా తీసుకెళ్లిపోయారు. పొద్దున 10:30 కూడా మా సర్పంచ్ క్యాండిడేట్ ఎక్కడున్నాడో కూడా మాకు తెలియని పరిస్థితి. మళ్ళీ ప్రెస్ మీటులు పెట్టి అరెస్టు కాకముందే, ఎఫ్ఐఆర్లు కాకముందే ప్రెస్ మీట్ పెట్టి ఒక పోలీసు ఆఫీసర్ లాగా, లేదు మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని అరెస్ట్ చేపిస్తాము, వాళ్ళ అంతు చూస్తాము అని మాట్లాడారు. అంటే వీళ్ళు చెప్తేనే వీళ్ళు పోలీసులు మమ్మల్ని ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారా? ఈరోజు 10 రోజులుగా తిరుగుతున్నాం, ప్రచారం చేస్తున్నాం, ఎక్కడైనా ఎవరైనా కంప్లైంట్ చేశారా? మేము ఎక్కడైనా ఎవరినైనా బాధ పెట్టామా? లేదు. ఎందుకు ఎన్నికలకు 2 రోజుల ముందు ఈరోజు మా పైన కేసులు పెడుతున్నారు? ఒక ఆడపిల్లను నేను తిరుగుతున్నాను ఈరోజు, భయపడుతున్నారా వీళ్ళు? గెలుపోవటము, గెలిస్తే పని చేస్తాము, ఓడిపోతే ఓటమిని యాక్సెప్ట్ చేస్తాము, అంతేగాని బెదిరే రకాలు కాదు. మీరు ఈరోజు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, ఏమి వణికిపోయి మేము పని చేయకుండా ఉంటాము, లేదంటే మా క్యాండిడేట్ వణికిపోయి వద్దు నేను రాను ఎన్నికలకు అని అంటాడు అని అనుకుంటున్నారా? మహా అంటే నన్ను చంపుతారా? చంపండి, అది కూడా చెయ్యండి. ఇంకా దళితుల గురించి మీరు మాట్లాడుతున్నారు. అందరికీ ఒక విషయం చెప్పాలి, బైరెడ్డి కుటుంబం అంటేనే దళితులకు ఎంతో మేలు చేశారు. ఎంతో మంది దళితులను ఒక ఇంజనీర్లుగా, లేదంటే ఒక డాక్టర్లుగా చదివించారు. నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళని అడిగి కనుక్కోండి, అక్కడ ఉన్న దళితులే చెప్తారు మీకు అసలు ఏం జరిగింది అనే విషయం. కానీ ఇక్కడ ఏ వాస్తవాలు తెలియకుండా ముందు వెనకాల కట్ చేసేసి
ఆ ఫోటోలు పెట్టి వీడియోలు పెట్టి ఈరోజు అందరు దళితులారా అందరు ఉద్యమిద్దాం అని రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు వరకు ఊర్లో వాళ్ళను రెచ్చగొట్టారు, ఊర్లో వాళ్ళను బెదిరించారు, ఇప్పుడు ఏకంగా ఇంట్లో వాళ్ళను కూడా బెదిరించే స్థాయికి దిగజారిపోయినారు వీళ్ళు. అసలు కొంతమంది నాయకులు ఉన్నారు వైసీపీ పార్టీలో, ఇప్పుడు ఎవరైతే మా పైన కేసులు పెట్టినారో వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళ వయసు ఎంత, వాళ్ళ స్థాయి ఎంత, పేరు వచ్చిందే బైరెడ్డి కొడుకుగా వచ్చాడు అప్పుడు గుర్తుకు రాలేదా? మా నాన్న ఎవరో గుర్తుకు రాలేదా వీళ్లకు? మళ్ళీ అవసరం తీరిపోయిన తర్వాత ఈ రోజు వాడి వయసుకు మించి మాటలు మాట్లాడుతున్నారు. ఇదా మంచి చేయాలనుకుంటే ప్రజలకు మంచి చేయండి. ఎస్, మా నాన్నగారు చేశారు, మంచి చేశారు, నేను గర్వంగా చెప్పుకుంటాను. అక్కడ ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళని చదివించారు, ఊరిని మంచి చేశారు, రోడ్లు వేశారు, ఎంతగానో మంచి చేశారు. నేను ఒక డాక్టర్ గా, నేను నాకు పేషెంట్లు వస్తే, నా దగ్గరికి పేషెంట్లు వస్తే, నువ్వు దళిత లేకపోతే నువ్వు రెడ్డా కమ్మానా అని నేను అడుగుతానా? ఒక డాక్టర్ గా నేను ఎవరికైనా నేను ట్రీట్మెంట్ ఇస్తాను. అక్కడ ఉన్న వాళ్ళకి నేను వాళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్నే నేను. అలాంటిది ఈ రోజు నేను దళితుల పైన నేను అన్యాయం చేస్తానా? ఈ రోజు మేం గర్వంగా నేను చెప్పుకుంటాను నేను ఏం చేశాను మా ఊరికి అని, మా నాన్న ఏం చేశారు అని గర్వంగా చెప్పుకుంటాం. అన్న వాళ్ళను ఒక మాట చెప్పమనండి, ఏం చేశారు ఊరికి? ఒక్క మాట మాట్లాడలేదు. సిగ్గుపడాల. వైసీపీ పార్టీలో ఉన్న నాయకులు, వైసీపీ ఏదైతే రిజర్వేషన్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నాయో దళిత ఎమ్మెల్యేలకు కూడా విలువ ఇయ్యని వాళ్ళు. ఈరోజు మీరు గమనిస్తే 10 రోజుల క్రితం అక్కడ దళిత ఎమ్మెల్యే వాళ్ళ కావాల్సిన వాళ్ళు అందరిని చెట్టు చింపి కొట్టుకుంటూ తీసుకెళ్లారు. అంటే దళిత ఎమ్మెల్యేలంటే డమ్మీ ఎమ్మెల్యేలా? ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఇట్లాంటి రౌడీ వెలవల్ని మేపుతున్నారు. ఇలాంటి రౌడీ వెలవల్ని మేపి ఊరిన పడేసి ఇట్లాంటి కేసులు పెట్టి బెదిరిస్తున్నారా? మహిళల్ని బెదిరిస్తే బెదురుతారు, ఇంకోసారి ఊర్లో ఎంటర్ కావాలనుకుంటున్నారా? ఎవరైనా సరే, అది దళితైనా సరే, ఎస్సీ ఎస్టీ రెడ్డి కమ్మ ఎవరైనా సరే, మహిళల జోలికి వస్తే చెప్పుతో కొడతాను నేను. ఇది నేను చెప్తున్నాను, మహిళల జోలికి వచ్చి మహిళల పైన అఘాయిత్యాలు చేసుకుంటూ వస్తే కనుక సహించేది లేదు, అది ఎవరైనా సరే. కానీ ఇలాంటి ఫాల్స్ కేసులు పెట్టి, అసలు మా కర్మ ఏంటంటే ఇంట్లో వాళ్ళే అక్కని కూడా చూడకుండా పక్కన వాళ్లతో కేసులు పెట్టించి అదే వ్యక్తితో అక్కపైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం అనేది ఇంత కన్నా దుర్మార్గం ఇంకెక్కడైనా ఉంటుందా? ఇప్పుడు కొత్తగా వైసీపీ పార్టీలో విడిపోయినారు అన్న చెల్లెళ్ళు, అక్క అన్న అక్కను మరి విడిపోయినారు. అట్లనే ఇంకా అది ఫ్యాషన్ అనుకుంటున్నారేమో, అక్కల పైన అమ్మల పైన కూడా కేసులు పెడుతున్నారేమో. మరి మేము సహించేదే లేదు, దేనికైనా తెగిస్తాం, గెలుపో ఓటమో ఖచ్చితంగా మేము నిలబడతాము, తర్వాత చూసుకుంటాం. జరిగేదేదో జరుగుతుంది, అరెస్ట్ చేస్తారా చేసుకోండి, చంపుతారా చంపుకోండి, మేము సిద్ధం, దేనికైనా సిద్ధం మేము.